గౌరవనీయులు, మీ అభిమాన నాయకుడు, పెద్దలు, మాజీ శాసనసభ్యులు అంజయ్ యాదవ్ గారు, ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఆనాడు ఉద్యమంలో కేసీఆర్ గారు వెంబడి ఉద్యమాన్ని, ఈనాడు ఈ సమయంలో పార్టీని, కార్యకర్తలను, నాయకులను సమానమైన చేసుకుంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి పెద్దలు, మాజీ మంత్రివర్యులు హరిచంద్ర గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు లక్ష్మణరెడ్డి గారికి, ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి గారికి, రాజేంద్ర రెడ్డి గారికి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్న గారికి, శాసనమండలి సభ్యురాలు వాణిదేవి గారికి, మాజీ చైర్మన్లు వెంకటేశ్వర రెడ్డి గారు, రాంబాల్ నాయక్ గారు, ఈట గణేష్ వైస్ చైర్మన్ గారు, నరేంద్ర మున్సిపల్ చైర్మన్ గారు, రజిత గారు చైర్మన్ గారు, ఇబ్రాహీం గారు, నారాయణరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, ఇంకా వేదిక మీద పెద్దలందరికీ దయచేసి చైర్మన్లకు, కౌన్సిలర్స్కు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ముఖ్య కార్యకర్తలకు, పాత్రికేయ సోదరులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. పెద్దలందరూ చాలా విషయాలను, అన్ని విషయాలు మాట్లాడారు, కానీ ఒక్కటి మాత్రం ఓడిపోతే ఈ పరిస్థితి ఉంటుంది అని తెలిస్తే మాత్రం కడప కడప మొక్కైనా సరే గెలిపించుకుంటారు. ఓడిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఇంట్ల ముందర వచ్చి డ్యాన్సులు చేస్తుంటే, పటాకులు కాల్చి ఇంట్ల మీద చేస్తుంటే, చిన్న టెలిఫోన్ లేదా మెసేజ్ చేస్తే కేసులు వేస్తుంటే, ఒక్కొక్కరిని చూసి ఇన్సల్ట్ చేస్తుంటే, అయ్యా ఎంత పని చేసినాం రా దేవుడా, ఏదో అంజన్నలో, సీరన్నలో, లక్ష్మణ మీద, కోపం మీద ఇంత మెజార్టీ తగ్గియాలి, వీళ్ళు మెజార్టీ వస్తే మమ్మల్ని వల్కరియారు, తగ్గియాలనుకున్నాం కానీ గీపర్ అయితే మాత్రం అనుకోలేదురా అని చెప్పి గుండెలు బాడుకున్న కార్యకర్తలు మా ఇక్కడ ఉన్నటువంటి మా ఇంతకుముందు మాట్లాడినటువంటి మా రెడ్డి ప్రసాద్ గారి నుంచి మొదలుకుంటే ఎంతో మంది మా చెల్లెలు ఇంతకుముందు మాట్లాడినటువంటి ఆమె అందరికి కూడా తెలుసు ఈ పరిస్థితి ఎట్లొచ్చిందిరా. ఒక్కొక్కరు నిద్రలు పోవట్లేదు కార్యకర్తలు, పని అయినా కాకపోయినా నా పార్టీ ఉంటే సార్, ఈ గులాబీ జెండా ఉంటే సార్, కేసీఆర్ గారు ఉంటే సార్ రా బాబు, మనం బతుకుంటాం కదా, ఎంత పని అయిపోయిందిరా అని చెప్పి నిద్రలు పోకుండా ఏడిచిన వాళ్ళు ఉన్నారు, తినకుండా ఉపాసం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు కూడా ఎప్పుడు వస్తుందా ఎలక్షన్, మనం ఎప్పుడు పని చేయాలరా, ఉపాసం ఉండి పని చేయాలా, గెలిపించుకోవాలనేటువంటి కసి ఉన్నది కూడా తెలుసు. కారణాలు ఏమైనా కానీ అందరం కారణమే, మీరు చెప్పిన దానిలో ఏది కూడా తప్పలేదు, మేమందరం కూడా ఏకీభవిస్తాము, కానీ దానిలో కొన్ని అర్థాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు అందరినీ తెలంగాణ బిడ్డలే కదా, తెలంగాణ ప్రజల గురించి కొట్లాడినా, తెలంగాణ తెచ్చుకున్నా, అందరిని బాగు చేద్దాం, ఇలా ఆ పార్టీలో ఉన్నా రేపు మళ్ళీ వస్తుంది మన దగ్గరికి, వాని కూడా ఇద్దాం, బుక్క పెడదాం, వాళ్ళని కూడా రైతు బంధు ఇద్దాం, ఆయన కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇద్దాం, వాళ్ళు కూడా పెన్షన్ ఇద్దాం, ఎందుకంటే ఊరికి 50 పెన్షన్లు ఇస్తే వాళ్ళ కార్యకర్తల పేరు రాసుకునేది, కానీ ఎలా ఊర్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఎలిజిబుల్ వాళ్ళకి ఏమని చెప్పినాం, కానీ అక్కడనే పొరపాటు అయింది. ఇచ్చేదేదో కార్యకర్తల ద్వారా ఇచ్చింటేనేమో అరే మేము ఇచ్చినాం కదా అని, ఇప్పించినాం కదా అని ఉండేది. నీ ఊర్లలో పోయేవారికి ఏమైందంటే నువ్వేం చేసినావా, నువ్వు ఇవన్నీ ఇచ్చినావు, నువ్వేడిచ్చినావు, ఆన్లైన్లో వచ్చింది అనే సమాధానం అనిపిస్తా ఉంది. కానీ ఆయన పెద్ద మనసుతో డైరెక్ట్గా ఒకటి తారీఖు రావాలి, డైరెక్ట్గా రైతు బంధు రావాలి, చనిపోయిన 5 రోజులు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ కుటుంబం రోడ్ల మీద ఓడొద్దు అట్లా ఆలోచన చేసింది. కానీ మీరన్నా గట్టిగా అంతా జరిగిపోయినాక ఇవాళ చెప్తున్నారు, మొత్తం అయిపోయిన తర్వాత ఈ స్కీమ్ వద్దు ఆ స్కీమ్ వద్దు అని కొంతమంది వచ్చి గట్టిగా మాకని చెప్పితే మేమన్నా సార్ కాలు మొక్కేనా సరే సార్ కార్యకర్తలు ఇట్లా ఉంది అని, అన్యులకు భయపడేవనకు పోతుంది, మమ్మల్ని భయపడేవని పోతుంది, ఎందుకు వచ్చిందిరా ఈ మాట అంటే ఏమనుకుంటాడు, ఆ మాట అంటే ఏమనుకుంటాడు అని మీరు మౌనంగా ఉంటుంది, మేము మౌనంగా ఉంటుంది, లేకపోతే హరిచరణం మేమో పోయి లచ్చరణ మేము పోయి సార్ ఇవి డైరెక్ట్ ఇవ్వద్దు ఈ స్కీమ్ వద్దు లేకపోతే ఈ స్కీమ్ వద్దు సార్ అంటుంటుంది, ఏ స్కీమ్ వచ్చినా మీరు చేయకూడదు, ఏ స్కీమ్ వచ్చినా ఎట్లుందంటే బ్రహ్మాండం ఉందండి. అరే పోలింగ్ రోజు మేము పోతుంటే గుంపులు గుంపులు మన దగ్గర అవతల ఎవరున్నారా అంటే అరే పోలింగ్ ఏజెంట్ కూడా లేడానా, మనోనే పెట్టిన ఉట్టి ఆడకి ఏజెంట్ కూడా లేడానా అని, గురి ఏమో అట్లనా ఏజెంటే లేడా,
అంతకుముందు 10 సంవత్సరం అంటే ఏజెంట్లుండ్రి, ఇప్పుడు ఏజెంట్లు కూడా లేరు. మరి ఎవరు ఉన్నారంటే ఇవ్వలేడని చెప్పాడు. మరి ఏజెంట్లు లేకపోయా, కార్యకర్తలు లేకపోయారు, ఎవరు లేకపోయారు, మొత్తం వచ్చిన వరకే పోయినసారి 60,000 అంటే ఈసారి 70,000 80,000 వచ్చి అనుకుంటున్నాం. కానీ ఎవరెంతగా చూసుకుంటూ కూర్చున్నాం, సరే చూద్దామని అనుకున్నాం, మొత్తం మునిగిపోయి ఇప్పుడు అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నారు. కొంతమంది ఆవేదనతో మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళలో బాధ కూడా ఉంది. అంటే జరిగిందని బాధపడుతున్నారు, కానీ అయ్యో పొరపాటు జరిగిపోయింది కదా, ఇంత గవర్నమెంట్ ఓడుకుంటుంది కదా, ఈ షాప్ నగర్ లో మంచినీళ్ళు లేక అంజన్న లవోదీపం ఒత్తుకుంటుండే, తాడానికి నీళ్ళు లేకుంటుండే. తెలంగాణలో ఇండియాలో హైయెస్ట్ ప్లేస్ ఇలా నీళ్ళ పరిస్థితి కానీ రోడ్ల పరిస్థితి కానీ ల్యాండ్ వాల్యూ అడుగుతున్నారు తగ్గిపోతాం దాని పరిస్థితి కానీ లక్ష్మీదేవి పల్లి 100% అయిపోయింది, 100% మాలకి ఇష్టడి గారు తెలుసు, వారు కూడా ఉద్యమం నుంచి ఉన్నారు. మరి ఆనాడు తెలంగాణ ఎట్లా ఉంది, ఈరోజు తెలంగాణ ఎట్లయింది? మరి ఈరోజు అన్ని వేసుకున్నాం కానీ ఒకటే లింక్ తగ్గిపోయింది, కార్యకర్తలకు నాయకులకు గుర్తింపు మనం చేసినటువంటిది ఇవన్నీ లేకపోయిన వల్ల కొన్ని జరిగిపోయినాయి. కానీ ఏది జరిగినా కానీ జరిగిపోయింది. మీరు చెప్పినటువంటి కూడా ఈరోజు నారాయణపేటలో మొన్న మక్తల్లో మహబూబ్ నగర్లో ఈరోజు ఇక్కడ అతను గద్వాల్లో మేము పోయినవన్నీ అటెండ్ అయినవన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాం. మరి మనందరికీ వారధిగా ఆనాడు ఉద్యమంలో కానీ ఈరోజు కూడా పార్టీని కాపాడుకుంటూ అందరిని కాపాడుకుంటూ ఈరోజు అసెంబ్లీలో కూడా తన వాణి వినిపిస్తూ మరి హరిశ్చంద్ర కూడా మరి ఉన్నారు కనుక మనతో పాటు కనుక ఖచ్చితంగా కార్యకర్తల అభిప్రాయాలు నాయకుల అభిప్రాయాలు భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేద్దాం. కాకపోతే ఒక్కరు చెప్తున్నా, మన ఊర్లో 1000 ఓట్లుంటే ఎవరు వేయలేదు ఓట్లు, ఎందుకేయలేదు ఓట్లు అనేది మాత్రం మనకు అందరు తెలుసది, ఎందుకేలేదు ఆటోమేటిక్ అర్థమవుతుంది మనకు. అసత్య ప్రచారాల వల్ల ఏమైందంటే మనం నిజాలు చెప్పుకోలేకపోయినాం, కొంతమంది చెప్తే కూడా వాళ్ళకి ఎక్కలేదు, కొంతమంది మనకేందులే ముగ్గురు వచ్చి జాయిన్ అయ్యారు, వాళ్ళకు ప్రిఫరెన్స్ ఉంటుందేమో ఇలా ప్రిఫరెన్స్ అనుకోవడం ఒకటి. తర్వాత మళ్ళీ ఏమైంది, మన దరిద్రాన్ని మున్సిపల్ అనేది సర్పంచులే కూడా కాల పరిమితి అయిపోయింది, ఎవరు గోడల వాళ్ళు ఉన్నారు ప్రచారం చేసినప్పుడు అంటే ఈ సర్పంచ్ నాకు రాసుడు సర్పంచ్ పోల్ చీటి ఇచ్చినప్పుడు అంజన పంపిస్తే అది ఇచ్చి ఆయన చెప్పినవన్నీ ఇచ్చేసి సరే కానీ నన్ను కూడా చూసుకోవచ్చు ఎమ్మెల్యే ఏదైనా చేద్దాం కానీ తనకి ఇష్టం కానీ లాస్ట్ నాది సర్పంచ్ మాత్రం నాకు చేయాల్సి ఉంది. అటువంటి కార్యక్రమం కొంత ఇక కొన్ని పనులు కాక కాలేక అందరూ వచ్చి జాయిన్ కావడం వల్ల మీలోనే మనకు అపోహలు కలగడం, మనలో మన అపోహలు కలిగి నాకు ఉంటుందో ఉండదో కొత్త ఆయన ప్రిఫరెన్స్ ఉండేటట్లుందని ఒకరి కొద్దిలో ఒకరు సమన్వయం చేయలేకపోగా ఇలా మన మంచి ప్రభుత్వాన్ని మనం చేతులారా అన్ని చేసి ఉట్టి అబద్ధం మాటలతో మనం పోగొట్టుకున్నాం. మరి ఇలా అన్నీ అయినా రైతు బంధు వచ్చిందా, ఇలా భూములు ఉన్న వాళ్ళు రైతు బంధు పడ్డ చేతులు లేపారు 5 ఎకరాల తర్వాత ఉన్నాం వచ్చినాయి అందరికీ వచ్చినాయి. మరి పెళ్లి కాగానే పెళ్లి ఇప్పుడు చేసుకోకండి, డిసెంబర్ వేసుకోండి, తులం బంగారం వస్తుంది అన్నారు, వచ్చినాయి వచ్చిందా, దాని లెక్కలు అవసరం ఆవే. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఎంత లెక్కేసి 60,000 అనుకో, 60,000 చెక్కు 160,000 చెక్ ఇస్తే అయిపోయి బంగారం కొనుక్కుంటాం అంతే, బంగారమే కొనియాల్సిన అవసరం లేదు. షాద్నగర్ జీవన శాఖలో పోయి ఆ గంజిలో పోయి 60,000 ఎంతుందో తులం బంగారం 60,000 కట్టేస్తే కొనుక్కుంటాం అంతే. మరి రైతులకు ఎవరు చేసింది, దేశంలో మనం చేసినంత బాగుపడ్డరా, భూములు ఉన్న వాళ్ళందరూ పెద్ద రైతులందరికీ ఇలా కోట్లలో పడిగెత్తిందా, మరి ఎలా ఒక ప్లాట్ అమ్మదాం అంటే కొనే నాదులు లేడు, నీళ్లు వస్తావులేవో తెలియవు, సచ్చిన రైతు ఎక్కడ పోయాడో తెలియదు, చూస్తే అయితే సీఎం నీళ్ళు పట్టి ఎక్కడ పోయినా తెలియదు. మరి ఇలా పరిస్థితి అలా చేసుకోండి కనుక మనం ఇన్ ఫ్యూచర్లో తప్పుదు జరగకూడదు, చూద్దాం చేసుకుందాం. తెలంగాణ తెచ్చిన పాటిది, తెలంగాణ తెచ్చిన వాళ్ళకే దీని మీద ప్రేమ ఉంటుంది, తెలంగాణ కావాలని కొట్లాడిన వాళ్ళకే ఈ రాష్ట్రం మీద అభిమానం ఉంటుంది. కేసీఆర్ గారికున్నంత అభిమానం కేసీఆర్ గారికున్నంత కసి ఎవరు కూడా ఉండదు. కనుక దయచేసి మరి రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కనుక పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా మనం గట్టిగా కొట్లాడి మన ఓట్లు మనం వేయించుకున్నట్లయితే పార్టీ ఎవరు నిర్ణయిస్తుందో మరి దాని నిర్ణయం ప్రకారం
మన నిర్ణయం ప్రకారం మనం అందరం గట్టిగా ఉంటే కనీసం మనకు గౌరవం ఉంటుంది. ఇలా మీరు మొన్న అనుకున్నారు ఆ ఎమ్మెల్యేగా పోతే ఓన్లీ అనుకున్నారు. ఆ బూత్ లో సపోజ్ కాంగ్రెస్ కు ఓట్లు వచ్చింటాయి, ఇంకో బూత్ లో బీజేపీ వచ్చింటాయి, రేపు నువ్వు ఎంపీటీసీ నిలబడాలి కదా, సర్పంచ్ నిలబడాలి కదా, జెడ్పీటీసీ నిలబడాలి కదా, మరి నీకు పోటీ ఆ బూత్ లో నీకన్నా నీ పార్టీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినాయన మళ్ళా లేచి కూర్చున్నా లేదా, నీ మీద తిరుగుబాటు అవుతుందా లేదా, మరి నీళ్లు మనకు అందరికి వచ్చినాయా లేదా, అది ఆలోచన చేసుకోలేకపోయినా మనం గవర్నమెంట్ పోతు అనుకోలే, ఈ పరిస్థితి అనుకోలే, అనుకోకుండా ఎవరెంతకాలం నిర్లక్ష్యం వల్ల జరిగిపోయి మన పార్టీ ఉద్యమ పార్టీ కనుక కేసీఆర్ గారు నాయకత్వంలో హరీష్ అన్న మేము లక్ష్మీరెడ్డి గారి వేదికలో చాలా మంది అందరం కూడా కమిట్మెంట్ తో ఉంటాం. మీ కష్టాలలో ఫ్యూచర్ లో అవన్నీ కష్టాలు రాకుండా తప్పులు సరిదిద్దుకుంటూ పార్టీని ముందు నడపడానికి మన పార్టీ ప్రజల పార్టీ అధిష్టానం సార్ ఎప్పుడు చెప్తారు ప్రజల అధిష్టానం అని, మీ అనుగుణంగానే పొరపాటు జరిగినాయి వాస్తవమే 100% జరిగినాయి, అలాంటి పొరపాటు జరగకుండా ఫ్యూచర్ లో మంచి చేసుకుందాం. మీ అభిప్రాయాలన్నీ కూడా మన జిల్లా ఈ పార్లమెంట్ స్థాయి ఉన్నటువంటి అభిప్రాయాలన్నీ కూడా మీరు నోట్ చేసుకుని అవన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. మరి త్వరలోనే హరీష్ అన్న మేమందరం కూడా కలిసి మన అభిప్రాయాలన్నీ కూడా తెలుస్తామని చెప్పని, మరి చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నావన్నీ పక్కకు పెట్టి ఈ సమయంలో యూనిటీగా ఉండాలి. ఏ గ్రామంలో చిన్న సంఘటన జరిగితే అందరూ కలిసి ఒక ఏకదాటిపై ఉన్నారనేటువంటి భావన కలిగించాల్సిన అవసరం ఉంది. అందుకే మేమందరం కూడా ఈ పార్లమెంట్లో ఎక్కడ మీటింగ్ అయినా అందరం కూడా అటెండ్ అవుతా ఉన్నాం. వాళ్ళ కష్టాల్లో బాధల్లో సరే అప్పుడు చేయలేకపోయినా ఇప్పుడు మనం వాళ్ళకి ధైర్యాన్ని ఇద్దామని చెప్పి ముందుకు వెళ్తా ఉన్నాం కనుక దయచేసి పార్లమెంట్ ఎలక్షన్లో కనీసం మనం ఇప్పటికన్నా కొంత మెజార్టీ మనం తెచ్చుకున్నట్లయితే ఈ ట్రయాంగిల్ పోటీలో మనం ఎంపీగా గెలవడానికి అవకాశం ఉంటుంది కనుక మరి మళ్ళొకసారి మీరందరూ అదే స్ఫూర్తితో ముందుకు నడవాలని చెప్పని, ఇక ఒకరి మీద ఒకరు విమర్శలు ఎందుకు బంద్ చేసుకోవాలి మనం, ఇది పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి అయిపోయింది, రేపు మండల స్థాయిలో అన్యాయం పెట్టినా గ్రామస్థాయిలో పెట్టినా మళ్ళా ఇట్లా చేస్తున్నామనా అట్లా చేస్తున్నామనా అని మాట్లాడుకుంటే మనది మనమే పల్స్ అయిపోతాం, అర్థమైపోయి అందరికి అర్థమైపోయింది, కార్యకర్త తప్పేందో నాయకులు తప్పేందో ప్రజాప్రతినిధులు ఏందో అందరి ఉన్నాయి దానిలో, అవన్నీ సరిదిద్దుకొని మనం ముందుకు పోదాం. దయచేసి ఇదే ఇక మన తప్పులది నీది నాది అని విమర్శలనేది ఈ వేదికని లాస్ట్ చేసుకొని నెక్స్ట్ వేదిక ద్వారా అందరు సమన్వయంతో ఒక యూనిట్గా ఉండాలంటే ఏం చేద్దాం, కలిసిమెలిసి యూనిట్ ఉండాలంటే ఏం చేద్దామని, దాని మీద పార్టీ పటిష్టంగా ఉండాలంటే ఏం చేస్తే పార్టీ పటిష్టంగా ఉంటుంది అనేది ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తే పార్టీ గెలిస్తే అధికారంలో ఉంటే నువ్వు ఆ రోజు నిన్ను మొన్నటి వరకు పని కాకపోయినా నువ్వు ఎంత మోదేవారు ఉంటివి, ఎంత ధైర్యంగా ఉండే, చిన్న యాక్సిడెంట్ అయినా కడుపు నొప్పి వచ్చినా మీ అక్కకు చూస్తే అయినా మీ నాన్నకేమనైనా 10 లక్షలు కావాలన్నా అంజన్నా అని చెప్పి తలుపు కొడితే అర్ధరాత్రి తీసుకుపోయి సీఎం దగ్గర తీసుకుపోయి బతికించే పరిస్థితి ఉండే. ఇలా చిన్న కేస్ లేని వాట్సాప్ లో ఏదైనా మెసేజ్ పెడితే కూడా పెట్టాలన్నా ఉంటారా ఏమైతున్నటువంటి పరిస్థితి, ఆనాడు ఎంత ధైర్యంగా ఉంటుంది గవర్నమెంట్ లో ఉన్నందుకు, ఎంత రిఫార్మ్ లో ఉంటుంది గవర్నమెంట్ లో ఉన్నందుకు, ఇలా మన పరిస్థితి ఎట్లా ఉంది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక దయచేసి ఇక మనం అవి ఇవి అనుకోకుండా యూనిటీగా ఉండడానికి ఏం చేద్దామే దాని మీద గ్రామస్థాయిగా మండల స్థాయిగా ఆలోచన చేసుకుని ఖచ్చితంగా భవిష్యత్తులో కేసీఆర్ గారు లాంటి టీఆర్ఎస్ లాంటి ప్రభుత్వం భవిష్యత్తులో ఎక్కడ ఉండదు, ఇలాంటి గవర్నమెంట్ ఇలాంటి ప్రజల సంక్షేమం చేసేటువంటి పథకాలు ఎక్కడ కూడా ఉండవు. మీకే మనముందు అర్థమవుతుంది అప్పటి తెలంగాణ ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాకముందు ఎట్లా ఉండి అనేటివి మూడు భాగాలుగా విభజించుకొని చూసుకునే పరిస్థితి కూడా వస్తుంది. కనుక దయచేసి మీరందరూ ఓరుకోరు సమన్వయంతో ముందుకు నడవాలని చెప్పని మీ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ.